Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nara Lokesh Babu garu ninna taadipatriki vachi ayana press meet vetti press lo spandinchina deenni chusi ee roju nenu press lo maatladalanukoni mimmalni ramanadam jarigindi. లోకేష్ బాబు గారు నిన్న మాట్లాడిన మాటలు రొటీన్గా మాట్లాడింటే నాకు అభ్యంతరం లేదు, పాలసీలో భాగంగా మాట్లాడింటే అభ్యంతరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు ఈ పరుస పదజాలాన్ని మీరందరూ కూడా టీవీలలో కానీ ప్రచార మాధ్యమాలలో కానీ లేక ఈ ప్రింట్ మీడియాలో కానీ అన్నిటిలో కూడా చూసే ఉంటారు. ముఖ్యమంత్రి గారిని ఏమి పీక్కుంటారు అనే మాటను మాట్లాడడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు మీరు మంగళగిరిలో పోటీ చేసిన నాటికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి కుమారునిగా, అదేవిధంగా విఖ్యాత నటుడు బాలకృష్ణకు మేలల్లుడు, అదేవిధంగా కూతురు చేసుకున్న అల్లుడిగా నీవు బరిలోకి దిగినావు. నీవు బరిలోకి దిగి ఏ రకంగా ఓడిపోతానేమో అనే భయంతో టీవీలు పంచినావు, ఫ్రిడ్జ్లను మంచినావు, కూలర్లను మంచినావు, మోటార్ సైకిళ్లను మంచినావు, విందులు ఇచ్చినావు, వినోదాలు చేయించినావు. ఇన్ని చేయిస్తే కూడా నిన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏ రకంగా చిత్కరించినారో నువ్వు ఒక్కసారి ఆత్మశోధన చేసుకోవాలి. ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి నీ సీటును నువ్వు గెలచలేని దద్దమ్మవు నీ వచ్చి తాడిపత్రిలో ప్రెస్ మీట్ పెట్టి ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టును చదివి నిన్న పోయిన విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. ఇంత దయనీయ స్థితిలోకి నాకు మొన్నటి వరకు కొంత జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే కొంత గౌరవం ఉండింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లను కానీ ఇతరత్ర అందరినీ ఆయననే బెదిరించేటోడు, గౌరవించేటోళ్ళు కూడా అందరూ కూడా ఆయనను ఆ పార్టీలో ఉన్నప్పుడు గౌరవించేటోళ్ళు. ఆయనకు ఈయన మన నారా లోకేష్ బాబు గారు ధైర్యం ఇస్తున్నారంట. మీరు అధైర్యపడవద్దు అని దివాకర్ రెడ్డికి ధైర్యాన్ని నిందించడానికి ఎంతటి గతి వచ్చింది దివాకర్ రెడ్డి గారికి అని నేను బాధపడుతున్నాను. ఆయనను చూస్తే ఎంతో కొంత జిల్లాలో ప్రజలందరూ భయపడేటోళ్ళు. ఈయనకు నారా లోకేష్ బాబు గారు ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చినారంట. నారా లోకేష్ బాబు గారు రాత్రిపూట లేట్ నైట్లో శుశువు వస్తే వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయననో లేపుకొని ఒంటి పోయేటోడు లేదా భార్యను పిలుచుకొని బాత్రూమ్ పోయేటోడు రాత్రి లేట్ నైట్ అయితే. అటువంటి మహానుభావుడు వచ్చి జేసీ దివాకర్ రెడ్డి గారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి, ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో గమనించాలి.